విశాఖ నగరంలో హజ్రత్ సయ్యద్ అలీ ఇషాక్ మదని వారి దర్గాను ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యకుడు సయ్యద్ నూరుద్దీన్ సందర్శించారు. అనంతరం పెందుర్తి నియోజకవర్గం దేవాడ, చినపాలెం, పెద్దపాలెం, ఇస్లాంపేట పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు సంబంధించిన వక్ప భూముల పరిరక్షణలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో సర్వే నంబర్ 1 నుండి సర్వే నంబర్ 539లో గల దాదాపు 5300 ఎకరాలు ముస్లిం మైనార్టీలకు చెందిన వక్ప భూములు సయ్యద్ అలీ ఇషాక్ మదనీ వారి దర్గా పరిధిలో ఉన్నాయని, ఇందులో ఎక్కువ భాగం అన్యక్రాంతానికి కబ్జాకు గురయ్యాయని అన్నారు. ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వక్ఫ్ ఆస్తులు అనగా మస్జిద్ మాన్యం, దర్గా మాన్యం, ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ఆస్తులు ఉన్నాయో దశాబ్దాలుగా కబ్జాకూరుల కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉన్నాయి. వేలాది ఎకరాలు అన్యక్రాంతం కాబడ్డాయి. మనం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. దాని గురించి వివిధ ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు, మత పెద్దలు, మేధావులు పోరాడుతూనే ఉన్నారు. ఇకపోతే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా విశాఖపట్నంలోని హజరత్ సయ్యద్ అలీ ఇషాక్ మదని రహమతుల్లాహి అలే వారి దర్గా దగ్గరికి మేము ఈరోజు చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ దర్గా మాన్యం విశాఖపట్నంలో దాదాపుగా 5300 ఎకరాలు ఒకే ప్రాంతంలో ఉన్నది. అందులో ఎక్కువ భాగం కబ్జాదారుల కబంధ హస్తాల్లోనే చిక్కుకొని ఉన్నది. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా మేము ఈరోజు ఈ దర్గా మరియు దర్గా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, అది ఏ విధంగా కబ్జా కాబడ్డాయి, దాని గురించి ఏ విధంగా మనం పోరాడాలి అనే ముస్లిం మత పెద్దల్ని మేము కలవడం జరిగింది. త్వరలో ముఖ్యమంత్రి గారిని మరియు డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారిని, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ బాషా గారిని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం మరికొంత దానిపై కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని మేము తెలియజేయబోతా ఉన్నాం. రాష్ట్రంలోని ప్రతి ఒక్క ముస్లిం సంఘాలకు, ముస్లిం మత పెద్దలకు మరియు ప్రజా సంఘాలకు నేను కోరేది ఒకటే, తమ తమ ప్రాంతంలో గల ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో, మస్జిద్ మాన్యం కానీ, దర్గా మాన్యం కానీ, అషూర్ ఖానాలు కానీ, వాటిల్ని కాపాడాల్సిన బాధ్యత వక్ఫ్ బోర్డ్ మరియు ప్రభుత్వంతో పాటు మనది కూడా ఉన్నది అనేది గుర్తించాలి. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఎటువంటి అన్యక్రాంతానికి సంబంధించినటువంటి మీ దగ్గర సమాచారం ఉన్నా సరే ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్కి మీరు తెలియజేయండి. మీ తరఫున మేము పోరాడతాం.